ఊరురా ఘనంగా రామనవమి పండుగ సంబురంగా సీతారాముల పెండ్లి వేడుక రేపు భద్రాచలం రామయ్య పట్టాభిషేకం హాజరు కానున్న రాష్ట్ర గవర్నర్ తమిళిసై హైదరాబాద్లో సందడిగా కొనసాగుతున్న శోభాయాత్ర భక్తులతో కిక్కిరిసిన రోడ్లు భారీగా పోలీస్ భద్రత గ్రూప్ 1 లీక్ కేసులో కొనసాగుతున్న నిందితుల విచారణ ఎల్బీ నగర్లో షమీం ఇంట్లో ఆధారాల సేకరణ తెలంగాణను పట్టించుకోని పార్టీ మనకెందుకని కేటీఆర్ ట్వీట్ తెలంగాణ పేరే తీసేసిన పార్టీ ప్రజలకెందుకని సంజయ్ కౌంటర్ రేపు రాష్ట్రానికి బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సంగారెడ్డిలో పార్టీ ఆఫీస్ ప్రారంభం పార్టీ నేతలతో భేటీ రాష్ట్రంలో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు రెండు రోజుల్లో మరింత పెరుగుతాయని అలర్ట్ ఇండోర్ గుడిలో మెట్లబావిలో పడిన భక్తులు 13 మంది మృతి సాయం ప్రకటించిన సీఎం శివరాజ్ మోడీని ఇరికించాలని అప్పటిలో సీబీఐ నాపై ఒత్తిడి చేసింది ఎంపీగా ఉండాలనుకుంటే రాహుల్ ఎందుకు అప్పీల్ చేయట్లేదన్న అమిత్ షా భూమి వైపు సౌర తుఫాన్ వస్తుందన్న సైంటిస్టులు రేపు కమ్యూనికేషన్ తిప్పలు రావొచ్చని అలర్ట్ న్యూసింగ్ డీటెయిల్స్ చూద్దాం శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ లో శోభాయాత్ర ఘనంగా జరుగుతోంది దూల్పేటలోని అవంతి బాయ్ లోద్ భవన్ నుంచి శ్రీరామ శోభాయాత్ర ప్రారంభమైంది గోషమహల్ ఎమ్మెల్యే రాజసింగ్ ఆధ్వర్యంలో ఈ శోభాయాత్ర కొనసాగుతోంది శోభాయాత్ర పొడవున పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా మోహరించారు మొత్తం 6.5 కిలోమీటర్లు ఈ శోభాయాత్ర జరగనుంది బోయగుడ కమాన్ సుల్తాన్ బజార్ మంగల్ హార్ట్ పిఎస్ రోడ్ జాలి హనుమాన్ ధూల్పేట పురానా పూల్ జుమేరాద్ బజార్ చుడి బజార్ బేగం బజార్ బర్తన్ బజార్ సిద్ది అంబర్ బజార్ శంకర్ షేర్ హోటల్ మీదుగా గౌలిగూడ చమన్ గురుద్వారా పుత్లి బౌలి క్రాస్ రోడ్ కోఠి సుల్తాన్ బజార్లోని హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్ర సాగనుంది శోభాయాత్ర సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు సిటీలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గాలు సూచించారు ఆసిఫ్ నగర్ వైపు నుంచి బోయగుడ కమాన్ రూట్ లో వెళ్లే వాహనాలు మల్లెపల్లి క్రాస్ రోడ్ నుంచి విజయనగర్ కాలనీ మీదుగా మేదీపట్నం వైపు మళ్లించారు అలాగే బోయగుడ కమాన్ నుంచి సీతారాంబాగ్ వైపు వెళ్లే వాహనాలకు అనుమతి లేదు ఈ మార్గంలో వెళ్లాల్సిన వాహనాలు అఘపుర హబీబ్ నగర్ వైపు మళ్లించారు ఇక అఘపుర హబీబ్ నగర్ వైపు నుంచి సీతారాంబాగ్ వచ్చే వాహనాలను దారుసలం వైపు మళ్లించారు బోయగుడ కమాన్ నుంచి పురాణపూల్ వెళ్లే వాహనాలను టక్కర్వాడి జంక్షన్ మీదుగా న్యూ అఘపుర ఎక్స్ రోడ్ నాంపల్లి వైపు పంపిస్తున్నారు మరోవైపు మాలకుంట నుంచి ఎంజే బ్రిడ్జ్ వైపు వాహనాలను అలస్కా నుంచి దారుసలం వైపు మళ్లిస్తున్నారు అబ్జల్ గంజ్ నుంచి సిద్ది అంబర్ బజార్ లో వాహనాలకు అనుమతి లేదు ఈ వాహనాలను నేషనల్ లార్జ్ దగ్గర సాలర్జంగ్ బ్రిడ్జ్ మీదకి మళ్లించారు రంగ్ మహల్ కోటి నుంచి గౌలిగూడ చమాన్ వైపు వెళ్లే వాహనాలు జాంబాగ్ ఎంజే మార్కెట్ వైపు వెళ్లాల్సి ఉంటుంది అబ్జల్ గంజ్ నుంచి ఎంజే బ్రిడ్జ్ వైపు వచ్చే వాహనాలను మదీనా సిటీ కాలేజ్ వైపు పంపిస్తున్నారు ఇది అంశంపై డీటెయిల్స్ శ్రవణ్ అడిగి తెలుసుకుందాం శ్రవణ్ శోభాయాత్ర ఎక్కడి వరకు వచ్చింది పూర్తి డీటెయిల్స్ ఏంటి
yes, details శ్రవణ్ అడుగుదాం. శ్రవణ్, శోభాయాత్ర ఎక్కడి వరకు వచ్చింది, ఎట్లా ఉన్నాయి అప్డేట్స్? ఇప్పుడే బేగం బజార్ దగ్గర ఉన్నటువంటి చిదంబర్ బజార్ కి చేరుకుంది. రాజా సింగ్ శోభాయాత్ర ఇక్కడ వరకు చేరుకుంది. ఆయనతో పాటు లక్ష భక్తులు ఇక్కడికి చేరుకున్నారు. ఆయన ఇప్పుడు ఆయన స్పీచ్ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మీడియా మొత్తం పూర్తి స్థాయిలో ఆయన మీదనే దృష్టి కేంద్రీకృతమైందని చెప్పుకోవచ్చు. ఇవాళ మధ్యాహ్నము 1 గంటలకు స్టార్ట్ అయినటువంటి ఈ శోభాయాత్ర నార్మల్ గా 8-9 గంటల వరకు ముగిస్తామనేటువంటి మాట పోలీసులు చెప్పినప్పటికీ కొన్ని కారణాల వల్ల రాజాసింగ్ కి సంబంధించినటువంటి లారీ ఏదైతే ఆయనకు కోసం ట్రావెల్ చేస్తున్నారో యాత్రలో ఉండి ఆ వాహనం పాడైపోవడం, దాని తర్వాత ఎలక్ట్రిసిటీ కి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు రావడంతో శోభాయాత్ర ఇట్టైందనేది పోలీసులు చెప్తున్నటువంటి మాట. సో ఈ శోభాయాత్ర ఇప్పుడు సిదమర్ బజార్ కి చేరుకుంది. ఇక్కడి నుంచి మరో 3 కిలోమీటర్ల మేర దూరంలో ఉన్నటువంటి హ్యాబిట్స్ లోని హనుమాన్ వ్యాయామశాలకి వరకు ఈ శోభాయాత్ర కొనసాగేటువంటి అవకాశం ఉంది. కొన్ని లక్షల మంది జనంతో భక్తులు అందరూ కూడా జై శ్రీరామ్ నినాదంతో ఆడుతూ పాడుతూ ముందుకు కదులుతున్నటువంటి దృశ్యాలు మనకి కనిపిస్తా ఉన్నాయి. మొత్తం ఇరువైపులా కూడా అదే అన్ని కూడా ఆకైపోయి ఉన్నాయి. జనము నార్మల్ పబ్లిక్ ఎక్కడ కూడా రావడానికి లేదు. మొత్తం ఈ ప్రాంతం ఎక్కడి నుంచి అయితే కలుగుతుందో మొత్తం రోడ్ మొత్తం కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రదర్శన ని పాల్గొనే వాళ్ళే కాకుండా మళ్ళీ ఇతర వైపు అంటే ఈ ప్రదర్శన ఎట్లా జరుగుతుంది, ఎంత మంది వస్తున్నారు, ఎన్ని విగ్రహాలు అంటే హనుమాన్ విగ్రహంతో పాటు శ్రీరాముని విగ్రహం, దాని తర్వాత ఇతర దేవుళ్ళకు సంబంధించినటువంటి విగ్రహాలన్నీ కూడా తీసుకొని ఆడుతూ పాడుతూ ముందు కలుస్తున్నారు. కాబట్టి జనము అది చూడడానికి కూడా వస్తున్నారు. సో చాలా మంది కొన్ని లక్షల మంది జనం ఇప్పుడు సిదమర్ బజార్, కొత్తం బజార్, దాని తర్వాత కొడగి కబర్ ఈ రూట్ లో మొత్తం కూడా కంప్లీట్ గా ప్యాక్ అయిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మొత్తం ఈ పబ్లిక్ ఇంత పెద్ద గ్యాదరింగ్ ఉంది, చాలా మంది పబ్లిక్ భక్తులు వస్తారనే సమాచారంతో పోలీసులు ఇప్పటికే దాదాపు 7,000 మంది సిబ్బందితో. థ్యాంక్ యూ శ్రవణ్. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంబరానంటాయి. సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. సీతారాముల కళ్యాణం చూడటానికి రామాలయాలకు వేలాదిగా తరలివచ్చారు భక్తులు. రామనామ స్మరణలతో ఆలయ పరిసరాలన్నీ మారుమోగాయి. భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. మధ్యాహ్నం 12:17 అభిజిత్ లగ్నంలో రామచంద్ర ప్రభు సీతాదేవి బిడలో మాంగళ్య ధారణ వేశారు. అంతకుముందు భక్త రామదాసు చేయించిన బంగారు ఆభరణాలను ఉత్సవమూర్తులకు అలంకరించారు పండితులు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వేడుకకు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ముత్యాలతో పాటు భక్తులు ఇచ్చిన కోటి తలంబ్రాలను కళ్యాణానికి ఉపయోగించారు. భక్తుల జై శ్రీరామ్ నినాదాలతో మిథిలా స్టేడియం మురిసిపోయింది. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ మాలత్ కవిత, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య, ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కళ్యాణానికి హాజరయ్యారు. రేపు రాములవారి పట్టాభిషేకం జరగనుంది. వేడుకకు గవర్నర్ తమిళిసై హాజరు కానున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. వేలాది మంది భక్తులు, జోగినిలు, శివపార్వతులు సీతారాముల కళ్యాణానికి తరలివచ్చారు. ఆలయంలో సీతారాముల కళ్యాణం జరుగుతుండగా జోగినీలు దేవుడిని వివాహం చేసుకున్నారు. ఇది ఇక్కడి ఆనవాయితీగా వస్తుంది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడికి భద్రాచలానికి మించిన చరిత్ర ఉందన్నారు మంత్రి ఎర్రపల్లి దయాకర్ రావు. రాముడు నడిచిన నేలగా, వాల్మీకి మహర్షి తపస్సు చేసిన గుట్టగా వల్మిడి పేరు పొందిందని చెప్పారు. వల్మిడిలో జరిగిన సీతారామ కళ్యాణంలో పాల్గొన్నారు మంత్రి ఎర్రపల్లి. స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. వాల్మీకి 6,000 సంవత్సరాల క్రితం లవకుశుని ఇక్కడ పెట్టుకుని రామాయణం రాసిండు అనేది చరిత్ర. రాముడు కూడా ఇక్కడ వచ్చి ఒక రోజు ఉండి పోయిండు అనేది చరిత్ర ఉన్నది. రాముని పాదాలు కూడా ఇక్కడ ఉన్నాయి. నాకు తోచింది ఏంటంటే వల్మిడి భద్రాజలంతో సమానంగా చేయించాలి, అదే తిరిగా దక్షిణ ఇది అయోధ్యగా తయారు కావాలి. సూర్యాపేట జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి.
సూర్యపేట బొడ్డాయి బజార్ శ్రీ వేదాంత భజన మందిరంలో జరిగిన శ్రీరామ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు మంత్రి జగదీష్ రెడ్డి దంపతులు. మహేపబాబా శ్రీరామ మందిరంలో వైభవంగా జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. అపర భద్రాదిగా పేరొందిన ఇల్లందుకుంటలో అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. కరీంనగర్ చైతన్యపురి కాలనీ మహాశక్తి ఆలయంలో జరిగిన సీతారాముల కళ్యాణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. జగిత్యాల విద్యానగర్ రామాలయం థరూర్ క్యాంపులోని కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించి పండుగ రోజు జగిత్యాలలోని ఆలయాలను సందర్శించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. మెట్పల్లి కోదండ రామాలయంలో జరిగిన శ్రీరామ నవమి ఉత్సవాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు. వరంగల్లోని సీతారామ ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వేలాది మంది భక్తుల మధ్య 1000 స్తంభాల దేవాలయంలో సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. వరంగల్ హన్మకొండ ఖాజీపేటలోని రామాలయంలో వైభవంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఉట్నూరులో కాకతీయుల కాలంలో నిర్మించిన సీతారాముల ఆలయంలో రాములోరి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. మిగతా జిల్లాల్లోనూ సీతారామ కళ్యాణం ఘనంగా జరిగింది. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. వివిధ రాష్ట్రాల్లో రామ భక్తులు భారీ శోభాయాత్ర నిర్వహించారు. మంగళ వాయిద్యాలు డోలు చప్పుళ్ల మధ్య జై శ్రీరామ్ నినాదాలు మారుమోగాయి. శ్రీరామనవమి వేడుకల్ని దేశవ్యాప్తంగా వైభవంగా జరిగాయి. యూపీలోని అయోధ్యలో శ్రీరాముడికి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. ఈ సందర్భంగా ఆలపించిన సంకీర్తనలు మంత్రముగ్ధుల్ని చేశాయి. గోరఖ్పూర్లోనూ వేడుకలు ఘనంగా జరిగాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వేడుకల్లో పాల్గొన్నారు. కన్యక పూజన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు యోగి ఆదిత్యనాథ్. కోల్కతాలో శ్రీరామనవమి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. శ్రీరాముని భారీ చిత్రపటాన్ని వాహనంపై పురవీధుల్లో ఊరేగిస్తూ శోభయాత్ర నిర్వహించారు. డప్పు చప్పుళ్లు నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో బీజేపీ నేత రాహుల్ సిన్హాతో పాటు సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. దేవుడి మూల విరాట్కు సాంప్రదాయబద్ధంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. అనంతరం కేంద్ర మంత్రి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. పవిత్ర రామనవమి హే దేశ్ మే భవ్య రామ మందిర్ కి నిర్మాణ జల్దీ హీ పూరా హోనే వాలా హే. ఇస్ సభ్యతా కి ఇస్ దేశ్ కి ఔర్ సమగ్ర హిందూ సమాజ్ కి ఆస్థా కి కేంద్ర ప్రభు శ్రీ రామచంద్ర జీ హే. ఆజ్ ఉన్కి జన్మోత్సవ పే దేశ్ ఉన్కి మర్యాదా పే ప్రేరిత హో యహీ ప్రభు కి పాస్ కామనా హే. దేశ రాజధాని ఢిల్లీలోనూ శ్రీరామనవమి వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. ఢిల్లీలో పోలీసుల భారీ బందోబస్తు మధ్య వీధుల్లో రామభక్తులు భారీ శోభయాత్ర చేపట్టారు. అటు బీహార్ రాజధాని పాట్నాలో శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక డ్రోన్తో రామునిపై పూలవర్షం కురిపించారు. కార్యక్రమం తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ లో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో పలు కీలక ఆధారాలను సేకరించింది. ఇవాళ A10, A11, A12 నిందితుల్ని ప్రశ్నించారు. పేపర్లు ఎవరెవరికి లీక్ చేశారనే కోణంలో దర్యాప్తు కొనసాగించారు. A10 నిందితురాలు షమీం ఇంట్లో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు అధికారులు. లీకుల వ్యవహారంలో ప్రవీణ్ రాజశేఖర్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఎంతమందికి పేపర్ లీక్ అయిందనే దానిపై సిట్ లోతుగా విచారిస్తోంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ విచారణ ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ కేసులో కీలక ఆధారాలు సేకరిస్తుంది సిట్. 3 రోజుల కస్టడీలో భాగంగా ఇవాళ A10, A11, A12 నిందితులను ప్రశ్నించారు అధికారులు.
సిసిఎస్ నుంచి కస్టడీలోకి తీసుకుని సిటీ కార్యాలయంలో మధ్యాహ్నం వరకు ప్రశ్నించారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఎల్బీ నగర్ లోని ఏటెన్ నిందితురాలు షమీం ఇంట్లో సోదాలు చేశారు. అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. షమీం ఎవరెవరికి పేపర్ లీక్ చేసింది, ఆర్థిక లావాదేవీలు, ఫోన్ డేటా లాంటి వివరాలను సిట్ రాబట్టింది. షమీం నివాసంలో ప్రశ్నపత్రాలకు సంబంధించిన పలు కీలక ఆధారాలను సిట్ అధికారులు సేకరించారు. నిందితుడు ప్రవీణ్ నుంచే షమీంకు గ్రూప్ 1 పేపర్ అందినట్లు సిటీ నిర్ధారించింది. షమీం మరో 2 నిందితులు సురేష్, రమేష్లకు ఇచ్చినట్లు కనుగొన్నారు. రేపటి విచారణలో పూర్తి వివరాలు రాబట్టే ఛాన్స్ ఉంది. గ్రూప్ 1 పేపర్ ప్రవీణ్ నుంచి చేరినట్లు 3 నిందితులు స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ 3 వేరే ఎవరికైనా గ్రూప్ 1 ప్రీలిమ్స్ పేపర్ ఇచ్చారా అనే యాంగిల్లో దర్యాప్తు కొనసాగుతుంది. ఏఈ పేపర్తో డాక్టర్ నాయక్ 25 లక్షలు వసూలు చేసినట్లు గుర్తించారు. నీలేష్, గోపాల్ నాయకులు 13.5 లక్షలు ఇచ్చినట్లు తెలిసిందే. రాజేందర్ 5 లక్షలు, ప్రశాంతి 7.5 లక్షలు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. డాక్టర్ నాయక్ బ్యాంక్ అకౌంట్లు వెరిఫై చేస్తున్నారు సిట్ అధికారులు. టీఎస్పీఎస్సీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారికి శంకర లక్ష్మిని సిట్ మరోసారి ప్రశ్నించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే 2 సార్లు శంకర లక్ష్మిని సిట్ ప్రశ్నించింది. షమీం, రమేష్ స్టేట్మెంట్ను నిర్ధారించుకోవడానికి శంకర లక్ష్మిని ప్రశ్నించనున్నారు. తన డైరీలో రాసుకున్న లాగిన్ పాస్వర్డ్ను ప్రవీణ్, రాజశేఖర్ దొంగలించారని గతంలో శంకర లక్ష్మి సిట్ అధికారులకు తెలిపింది. ఈ లీకుల వ్యవహారంలో ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి చుట్టూ ఉచ్చుబుగిస్తుంది. వీరిద్దరి నుంచే ఏఈ గ్రూప్ 1 టౌన్ ప్లానింగ్ పేపర్లు బయటకు వెళ్లాయి. ఇది చైన్ సిస్టమ్లా పేపర్లు, వాటి జిరాక్సులు చేతులు మారాయి. ఎంతమంది అభ్యర్థులకు ప్రశ్నపత్రాలు చేరాయన్న దారిపై సిట్ లోతుగా విచారిస్తుంది. గ్రూప్ 1 ప్రీలిమ్స్ రాసిన వారిలో 25,000 మంది మెయిన్స్కు అర్హత సాధించారు. వీరిలో 100 మార్కులు సాధించిన వారే ఇప్పుడు సిట్కు టార్గెట్గా మారారు. ఈ కేసు మూలాలను ఛేదించే పనిలో భాగంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ప్రధాన పార్టీల అధ్యక్షులకు సైతం సమాచారం ఇవ్వాలంటూ సిట్ నోటీసులు పంపింది. ఔషధ ధరలు పెంచి పేదల్ని వైద్యానికి దూరం చేస్తున్నారని కేంద్రంపై ఫైర్ అయ్యారు మంత్రి హరీష్ రావు. సామాన్యుల్ని ఇబ్బంది పెట్టడమే బీజేపీ విధానమన్నారు. మోడీ ప్రాధాన్యతలో తెలంగాణ లేనప్పుడు మన ప్రాధాన్యతలో మోడీ ఎందుకంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. పెట్రోల్ ధరలపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు మంత్రి కేటీఆర్. పెట్రోల్ ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరల్ని అమాంతం పెంచిందని లేఖలో విమర్శించారు. ఈ ధరల పెరుగుదల అంశాన్ని పార్లమెంట్లో చర్చకు రాకుండా కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు మంత్రి. మోడీ ప్రభుత్వం చేస్తున్న ఈ పెట్రోల్ దోపిడీని ప్రజలు గమనిస్తున్నారని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ దోపిడీని ఆపాలన్నారు. లేకుంటే ప్రజల చేతిలో కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు మంత్రి కేటీఆర్. ట్విట్టర్ వేదికగా కేంద్రంపై ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్. ప్రధాని ప్రాధాన్యతల్లో అసలు తెలంగాణ లేనప్పుడు తెలంగాణ ప్రజల ప్రాధాన్యతల్లో ప్రధాని ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. రాష్ట్రానికి కోచ్ ఫ్యాక్టరీ లేదు, పసుపు బోర్డు లేదు, మెట్రో 2 దశకు పర్మిషన్ ఇవ్వరని ప్రధానిపై మండిపడ్డారు. రాష్ట్రానికి ఏమీ ఇవ్వని ఈ దిక్కుమాలిన పార్టీ ఇక్కడెందుకుండాలన్నారు కేటీఆర్. ప్రజల ప్రాణాలు కాపాడే ఔషధాల ధరలు 12% పెంచడం దారుణమన్నారు మంత్రి హరీష్ రావు. ఇది పేద మధ్యతరగతి ప్రజలను వైద్యానికి దూరం చేసే చర్య అని మండిపడ్డారు. 800 మెడిసిన్స్ ధరలు పెంచి పేదలకు భారం చేస్తున్నారన్నారు. సామాన్యులను ఇబ్బంది పెట్టడమే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమని ఆరోపించారు. అవకాశం దొరికిన ప్రతిసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నారని తెలిపారు. జలుబు చేస్తే ప్రాణాలు కాపాడే మందుల ధరలు పెంచడం హేయమైన చర్య అంటూ ట్వీట్ చేశారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట పట్టణంలోని గణేష్ నగర్ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయానికి వెండి ఆభరణాలు సమర్పించారు మంత్రి హరీష్ రావు. ఆలయంలో జరిగిన సీతారామ కళ్యాణంలో పాల్గొన్నారు. ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న బలగం ముగిలయ్యకు అండగా ఉంటామన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. ముగిలయ్యకు కావలసిన మందులు అందించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి. ఆయన ఆరోగ్య పరిస్థితిని చెకప్ చేసి డయాలసిస్ సేవలు అందేలా చూడాలన్నారు. అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేసి తిరిగి అంబులెన్స్లో ఇంటికి చేర్చాలని వైద్యాధికారులకు ఆదేశించారు మంత్రి. ముగిలయ్య చికిత్స పరంగా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు మంత్రి. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా రేపు రాష్ట్రానికి రానున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పార్టీ కార్యాలయాల్ని ప్రారంభిస్తారు. వర్చువల్గా కూడా పార్టీ సమావేశాల్లో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా సంగారెడ్డి వెళ్తారు. అక్కడ జిల్లా బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించి సమావేశంలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి వర్చువల్గా భూపాలపల్లి, వరంగల్, జనగామ, మహబూబాబాద్తో పాటు ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్, చిత్తూరు జిల్లాల కార్యాలయాల్ని ప్రారంభిస్తారు.
మళ్ళీ సాయంత్రం శంషాబాద్ కు చేరుకుంటారు నడ్డా. అక్కడి రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జీల సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్లతో పాటు తరుణ్ చుక్, సునీల్ బన్సల్ పలువురు బీజేపీ నేతలు పాల్గొంటారు. శ్రీరామనవమి పండుగ వేళ మధ్యప్రదేశ్ ఇండోర్లో పెను విషాదం చోటు చేసుకుంది. స్థానిక బోలేశ్వర్ మహాదేవ్ ఆలయం మెట్లబావి పైకప్పు కూలటంతో 13 మంది మృతి చెందారు. ఘటనపై ప్రధాని మోడీ, రాజ్నాథ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై విచారణకు ఆదేశించిన సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున సాయాన్ని అందిస్తామన్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో శ్రీరామనవమి వేడుకల్లో పెను విషాదం చోటు చేసుకుంది. స్థానిక పటేల్ నగర్ శ్రీ భోలేశ్వర్ మహాదేవ్ ఆలయం మెట్లబావి వద్ద పూజలు చేస్తుండగా బావి పైకప్పు కుప్పకూలింది. అక్కడే పూజల్లో పాల్గొన్న సుమారు 25 మంది భక్తులు బావిలో పడిపోయారు. ప్రమాద ఘటనలో 13 మంది మృతి చెందారు. మెట్లబావి వద్ద సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ టీం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు క్షతగాత్రుల్ని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భోలేశ్వర్ మహాదేవ్ ఆలయ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు సీఎం శివరాజ్ సింగ్. ఘటన దురదృష్టకరమన్న శివరాజ్ సింగ్ చౌహాన్ మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 పరిహారం అందిస్తామని చెప్పారు. కలెక్టర్ కమిషనర్లతో మాట్లాడిన చౌహాన్ ఘటనపై విచారణకు ఆదేశించారు. జో హమారే భాయి బెహన్ నహీ రహే ఉన్కే పరివారోం కో 5 లాఖ్ రూపే కీ రాశి రాహత్ కీ రాశి దేంగే. జో ఘాయల్ హై ఉన్కో 50,000 రూపాయా హమ్ అలగ్ సే దే రహే. సంపూర్ణ ఇలాజ్ కీ వ్యవస్థా निशुल्क अलग से की जाएगी और भी अगर उपाय करने की आवश्यकता होगी तो हम करेंगे. दुख की इस घड़ी में हम पीड़ित परिवारों के साथ. మెట్లబావి ఘటనపై ప్రధాని మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పీఎం మోడీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఫోన్ చేసి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ప్రమాదం జరిగిన ఇండోర్ భోలేశ్వర్ మహాదేవ్ ఆలయం పురాతనమైందన్న స్థానికులు ఏటా రామనవమి వేడుకలు వైభవంగా జరుగుతాయని చెప్పారు. జనం భారీగా తరలిరావడంతో విషాదం చోటు చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.